అమెరికా అంతా గిరగిరా తిరుగుతూ వింతలు విశేషాలు చూస్తూ ఒకరోజు సంతకెళ్ళా కూరగాయల సంతకి నాకు తెలియని ఎన్నో కూరగాయలు మొక్కలు పూలు ఉన్నాయి అయితే అక్కడ నన్ను బాగా ఆకర్షించింది పచ్చిమిరపకాయలు అమెరికాలో మిరపకాయలు తినర్లే అనుకున్నాం కాని ఇక్కడ దొరికే అన్ని మిరపకాయలు నేనెక్కడా చూడలేదు వినలేదు కూడా అసలు సంతలో కాలు పెట్టగానే బాగా బ్రైట్ కలర్స్ తో గుట్టలు గుట్టలుగా ఉన్నాయి రంగులు రంగుల పూలేమో అంటూ పరిగెత్తికెళ్ళా కాదు మిరపకాయల ఫ్యామిలీ మొత్తం ఇక్కడే కూర్చుంది మిరపకాయల చుట్టాలైన క్యాప్సికమో అలపీనో ఇలాంటి దానిలో రకరకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి కొంతమంది జలపీనో అంటారు కాని కాదు జయ సైలెంట్ గా పక్కన కూర్చుంటుంది అలపీనోనే అనాలి దేనిలో ఎంత ఘాటు తెలియడం కోసం ఒక టేబుల్ కూడా ఉంది బాగా కారంగా ఘాటైనది పైనుంటే కిందకొచ్చేసరికి కింద కారం తక్కువ చప్పచప్పగా ఉండే ఉంటాయి మన క్యాప్సికం లాంటివన్నమాట ఇక్కడ ఉన్న వాటిలో ఈ కెరోలినా రీపరు బాగా ఘాటైనదంట పచ్చిమిరపకాయల నుంచి మనకి తగిలే ఘాటు కారము దానికి ఉండే పైన తోలు నుంచి కాదు లోపల ఉన్న గింజల దగ్గర ఉండే తెల్లని ఫ్లెష్ నుంచి మనకు ఆ ఘాటు తగులుతుంది వీటి పేర్లు కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో గోస్ట్ అని గోస్ట్ స్కార్పియన్ అని ఇదేమో వైట్ స్కార్పియన్ అంట తేలు కాటేస్తే వచ్చినంత ఘాటులా ఉంటుందేమో దీని కారం మీకు తెలుసా పెరుగు దేశంలో దొరికే అజీచరాపిటా అనే మిరపకాయి కేజీ ఇరవై లక్షల రూపాయలంట ఇక్కడ దొరికే మిరపకాయల పేర్లే విచిత్రంగా ఉన్నాయనుకుంటే దాని ఫ్లేవర్స్ కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది చాక్లెట్ ఫ్లేవరు ఇది పైనాపిల్ అలాగే నిమ్మకాయి బనానా ఇలా రకరకాలు ఉన్నాయి అసలు వీటి రంగులే అట్రాక్టివ్ గా ఉన్నాయనుకుంటే పేర్లు ఇంకా విచిత్రంగా అసలు ఇది ఒక పచ్చిమిరపకాయల ప్రపంచంలా ఉంది ఇక్కడ దొరికే మిరపకాయలే ఇన్ని రకాలుంటే ఇంకా కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తా